నమస్కారం. eenews కి స్వాగతం. కలుషిత జలాలు కలిసి కుళాయి పైప్ లైన్ త్రాగునీరు సరఫరా అవుతుంది. గ్యాస్ కేబుల్ విద్యుత్ టెలికాం మున్నగ వైపు లైన్లు త్రవ్వకాలు రోడ్డు డ్రైనేజీ నిర్మించే పనుల్లో నిబంధనలు అరించకపోవడం వలన వివిధ విభాగాల నడుమ సమన్వయం లేకపోవడంతో పౌర సౌకర్యాలు దెబ్బతింటున్నాయి. తాజాగా సాలిపేట జవహర్ల వీధిలో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ప్రాంత ఉంగరాల వారి వీధి జంక్షన్ వద్ద కుళాయిలు మెయిన్ రోడ్డు వైపు దెబ్బతిని 2 రోజులు నీరు వృధా చెందుతుంది. మరింత భారీగా రోడ్డుపైకి నీరు వచ్చి నిలిచిపోతుంది. అడ్డుకట్ట లేకుండా వరద ముంపు నీరులా ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని పరిశీలించిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దోసలపూడి రమణరాజు అధికారులను ఫిర్యాదు చేస్తారు. నగరంలో ఇటీవల జెడ్పీ జగన్నాథపురం వంతెన కొయ్యాలపల్లెం జి రామారావుపేటల ప్రాంతాల్లో చిదిలమైన పైపు గొట్టాలను దుస్థితి ఇదే తీరున సంభవించినట్టుందని అన్నారు.